హాయ్ తెలుగు తెలి స్వాగతం. ఈరోజు మార్కెట్ దగ్గర దగ్గర 525 పాయింట్స్ తగ్గి తన ప్రతాపాన్ని చాటుకుంది. ఈరోజు 12 కదండి, 12th ఏప్రిల్. థ్యాంక్స్ టు కోవిడ్ రీసర్జెన్స్ మళ్ళీ విజృంభించింది కోవిడ్ అనే నెపంతో. ఈ విజృంభణ ఈ విజృంభించడం అనేది చాలా రోజులుగా జరుగుతున్నది. ఇవాళ కొత్తగా విజృంభించల, చాలా రోజులుగా విజృంభిస్తున్నది. ఇంతకాలం ఆగి ఇప్పుడే ఎలా ఎందుకు పడేటువంటి అంతే అంతే. మార్కెట్ ఎవరికి అర్థం కానిగా అర్థం కాని విధంగా ఉంటుందంటానికి నిదర్శనం ఇది. ఇదే అంటే పబ్లిక్ వ్యూకి అగెనిస్ట్గా వెళ్ళటం, గోయింగ్ అగెనిస్ట్ ద వ్యూస్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది పబ్లిక్, పబ్లిక్ డబ్బులు కొట్టేయటం. అయితే కోవిడ్ విజృంభణ నిజమే, తర్వాత కర్ఫ్యూలు నిజమే. చాలా చోట్ల సంఖ్య పెరుగుతున్నది. యాక్చువల్గా మనకు కనిపించే రిపోర్ట్ కంటే కనిపించని అంటే చాలా కేసులు రిపోర్ట్ చేయటం లేదు. రిపోర్ట్ చేసినవే ఇన్నుంటే, రోజుకి 100,000 కేసులు రిపోర్ట్ చేసినవే ఉంటే రిపోర్ట్ చేయనివి ఎన్ని ఉంటాయి? నా లెక్క ప్రకారం దీనికి 2 రెట్లు ఉంటాయి. అయితే సిల్వర్ లైన్ ఏంటంటే, ఇండియన్ పాపులేషన్ని కోవిడ్ ఏం చేయలేదు. ఎందుకంటే మనకి మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ, ప్రపంచం మొత్తం మీద ఇండియాలోనే ఎక్కువగా ఉంది. ఇప్పుడు కోవిడ్ ఎక్కువగా విజృంభించింది ప్రపంచం మొత్తం మీద. ఇండియానే అత్యధిక పాపులేషన్ ఉన్న దేశాల్లో రెండవది కదా. చైనా వాళ్ళు ఏమి కావాలని మళ్ళీ ఇంకోటేదో పంపించలేదు కదా మన మీదకి. ఊరికే జోక్ చేస్తున్నారు లేండి, అట్లాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఆ సీరియస్ మ్యాటర్ని అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు కదా, కానీ ఇప్పుడు ప్రత్యేకించి వాళ్ళు పడేశారు. అంటే ఈ కోవిడ్ పేరు మీద ఎంతకాలం ఇలా పడేస్తారు? ఇప్పుడు ఈరోజు తగ్గటం కంటే కూడా ఇంకా ఎంత తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. అయితే ఇట్లాంటి సందర్భాలు మీకు దీనికి అంటే ఎనాలిసిస్కి అందం ఎనలైజ్ చేయటం ఒక రకంగా చెప్పాలంటే వృధానే. బట్ నెవర్ ది లెస్ ఏమిటి అనుకుంటున్నానంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టే, ఇంతకుముందు నిట్ట నిలువుగా పడిపోయినట్టుగా మార్కెట్ ఈసారి ఏం పడదు. రైట్, వీ షేప్ రికవరీ టైప్ కాదు, నిట్ట నిలువుగా పడిపోయి నిట్ట నిలువుగా రికవర్ అయింది 6-7 మంత్స్లో 9 మంత్స్లో. అలా కాకుండా కొద్దిగా ఫాల్ వస్తుంది. అంటే లాస్ట్ ఫాల్ ఎక్కువ అయ్యే, రీసెంట్గా వచ్చిన పెద్ద ఫాల్ ఎక్కడంటే బడ్జెట్కి ముందు 1400-1500 పాయింట్ల దాకా తగ్గింది బడ్జెట్కి ముందు. ఆ తర్వాత వెంటనే పికప్ అయిపోయింది, నో ఇష్యూ. ఇప్పుడు మళ్ళీ ఈసారి తగ్గితే ఇంకా ఎంత తగ్గొచ్చు? 15,000 దగ్గర నుంచి తీసుకున్నా కూడా, పీక్ నుంచి తీసుకున్నా కూడా 13,000-13,800 ఇంతే కదండి, 13,800-15,400 ప్లస్. అయితే మనం ఇక్కడికి దగ్గరగా ఉన్నాం, 13,800 కంటే తగ్గితే ప్యానిక్. అదే ఉందండి, రోజుకి 500 పాయింట్లు అంటే ఒక్కరోజే కదా అని చెప్తారు, చెప్పచ్చు. అంత తేలిక కాదు, మరి నేను అనుకోవటం అంత తేలిక కాదు. మన చేతిలో ఏమి లేదు, ఒక రోజులో ఏముంది 500 పాయింట్లు పడేద్దామని సిద్ధపడ్డారంటే 300 ఉంది, ఇప్పుడు వచ్చేస్తుంది 13,800కి నెక్స్ట్ లెవెల్. గోవింద, బట్ గోవిందని పాజిటివ్గా తీసుకోగలిగితే చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. ఎట్లా పాజిటివ్గా తీసుకోవటం అంటే బయింగ్ ఆపర్చునిటీ చూసుకోవటమే. పడిపోతున్నదా, బయింగ్ ఆపర్చునిటీ ఉందా, ఏమైనా కెన్ ఐ బై, ఇది కొనలేకపోయినా అది కొనలేకపోయినా, అది పెరిగిపోయింది ఇది పెరిగిపోయింది, అలా ఉంటాయి కదా, తీరని కోరికల్లా ఉంటాయి కదా. వాటిలో సెలెక్ట్ చేసుకుని ఏమైనా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతాయి.
అయితే ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్ ఏంటంటే ఈసారి నిట్ట నిలువన పడదని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మీరు వినే ఉంటారు కదా ఎస్ఎస్పి అని ఇక్కడ రాస్తాను ఎస్ఎస్పి ఇదిని ఇది ఇక్కడ ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఇంకా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటుంది తెలుసు కదండి ఎస్ఎస్పి అంటే దిస్ ఇస్ సిస్టమాటిక్ సెల్లింగ్ ప్లాన్ సిస్టమాటిక్ సెల్లింగ్ ప్లాన్ అండి so this is a systematic selling plan okay that is what we have to see ee systematic selling plan lo em cheyochu ante experts are divided ee idr muguru tho maatladte idr rendu moodu rakaluga cheptunnaru aithe naaku nachindi okate nachindi entante systematic selling plan idani ఏంటండి సిస్టమాటిక్ సెల్లింగ్ ప్లాన్ అంటే ఒక్కసారి పడేరు కొద్ది 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 కొద్దిగా కొద్ది పడేస్తారు కొంచెం రికవరీకి వస్తుంది మళ్ళీ కొన్నాళ్ళు నడిచిన తర్వాత మళ్ళీ కొద్ది పడేస్తారు అట్లాగా సాగింగ్ మెల్లిగా అలా అలా కొద్ది కొద్దిగా నీరు గారుస్తారు అంటే ఎక్కువ టైం పడుతుంది అంటే ఎంత పడాలో అంత పడుతుంది అంటే సుమారుగా ఒక 1000 పాయింట్లు అనుకున్నాను అనుకోండి టార్గెట్ ఇప్పుడు 500 పాయింట్లు పడిపోయింది ఇంకొక 500 పాయింట్లు 700 పాయింట్లు అనుకున్నాను అనుకోండి ఇంకొక 500 800 పాయింట్లు తగ్గింది అనుకుందాం అక్కడి నుంచి ఆ తర్వాత స్లోగా పై పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి అంటే రోజు పడేసి గబ 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 రోజుకు 1000 పాయింట్లు చొప్పున 500 పాయింట్లు చొప్పున పడేసి 11000 కి 12000 కి తీసుకెళ్ళటం కాదు అట్లా జరగదు ఈసారి అని అంటున్నారు దట్ ఈస్ వాట్ వి హావ్ టు సీ నేనైతే నేను అదే అనుకుంటున్నాను ఏదో సిస్టమాటిక్ సెల్లింగ్ ప్లానే కానీ డబాల్ డబాల్ మనీ పడేయరు అని అయితే కోవిడ్ తెలిసిన విషయమే కదా ఎరుగు నల్లు ఎల్లరికం తెచ్చుకున్నట్టుగా కోవిడ్ గురించి తెలుసు కోవిడ్ తాలూకు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసు గవర్నమెంట్స్కి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది తర్వాత వ్యాక్సిన్ వచ్చేసింది ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్కి పర్మిషన్ వచ్చేసింది స్పుత్నిక్ రష్యన్ వాళ్ళది స్పుత్నిక్ ఎమర్జెన్సీ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు వ్యాక్సిన్ అని దాంతో ఈరోజు 5% పెరిగింది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అసలు మామూలుగా అన్ని షేర్లు తగ్గితే ఇట్ ఈస్ ద ఓన్లీ షేర్ విచ్ వెంట్ అప్ బై 5% అసలు సెల్లింగే రాలేదు అందులో 5% అప్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్ సో వ్యాక్సిన్ ఉంది మన చేతిలో కాబట్టి ఇదివరకట్లాగా అయోమయ పరిస్థితుల్లో మనం లేము అప్పుడు ఎక్కువ ఫియర్ ఉంది ఇప్పుడు అంత ఫియర్ లేదు ఇక్కడ ఇప్పుడు ఎక్కువ ఫియర్ లేదు కాబట్టి ఈ ఫాల్స్ మార్కెట్ ఫాల్స్ ఇప్పుడు ఈ మార్కెట్లో వచ్చేటువంటి ఫాల్స్ ఏమైనా ఉంటే ఇవి టెంపరీ మాత్రమే మళ్ళీ మెల్లిమెల్లిగా కొంచెం రికవర్ అవుతాయి అంటే రికవర్ అవడానికి ఫాస్ట్గా స్ట్రెయిట్ లైన్లో ఇలాగ నిట్ట నిలువుగా పడిపోతే కొంచెం అలాగే కొంచెం ఫాస్ట్గానే రికవర్ అవుతుంది కొద్ది 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 కొద్దిగా జెండా టైప్గా పడితే ఫ్లాట్ టైప్ ఇది మెట్లు అంటాను నేనైతే మెట్లు అంటాను కానీ టెక్నికల్గా దీన్ని జెండాలు అంటారు దండాలు అయ్యా అంటారు కదా ఇంత తగ్గిన తర్వాత కొద్దిగా రికవర్ అవుద్ది మళ్ళీ తగ్గుద్ది మళ్ళీ కొద్దిగా రికవర్ అవుద్ది మళ్ళీ తగ్గుద్ది మళ్ళీ రికవర్ అవుద్ది అంటే ఇక్కడితో పోలిస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి నెట్ రిజల్ట్ ఏంటంటే ఫాలే ఈ రికవరీ టెంపరీ రికవరీ జెండా ఫార్మేషన్ అన్నమాట ఫాలింగ్ అనుకోండి పెరిగేటప్పుడు కూడా అంతే జెండా ఫార్మేషన్ పై పైకి వస్తుంది సో నెట్ట నిలువుగా కాకుండా అయితే ఈ టైప్ రావచ్చు ఇంకేదైనా ఏమో కప్ అండ్ హ్యాండిల్ మోడ్లో రావచ్చు ఎట్లా ఏ మోడ్లో వస్తుందో ఏ షేప్లో వస్తుందో చూద్దాంలేండి మార్కెట్ ఇంక ఇప్పుడే బిగినింగ్ కదా ఇప్పుడు లేదు రేపటి నుంచి రేపే కొద్దిగా రికవర్ అయ్యి మళ్ళీ తర్వాత మెల్లిగా ఇంకొకసారి పడి ఇంకోసారి పడేసి అంటే కొద్దిగా ఊపిరి పీల్చుకొని ఇచ్చి ఇంకోసారి మళ్ళీ దబాయించి కొట్టడం రేపైతే టెక్నికల్గా చెప్పాల్సి వస్తే రేపు టెక్నికల్గా అయితే పెద్ద వీక్నెస్ ఏం కనిపించడం లేదు మా ఓవరాల్గా వీక్నెస్ ఉంది పెద్ద వీక్నెస్ కనిపించడం లేదు చిన్న సపోర్ట్స్ ఉన్నాయి
కానీ ఆ సపోర్ట్స్ ఫెయిల్ అవుతాయి టెక్నికల్స్ విల్ ఫెయిల్ ఇట్లాంటప్పుడు ఫెయిల్ అవుతాయి అందుకని టెక్నికల్స్ మీద డిపెండ్ అవ్వకూడదు ఇట్లాంటి ఇట్లాంటి టైంలో ఎందుకంటే స్ట్రాంగ్ న్యూస్ ఉన్నప్పుడు న్యూస్ బేస్డ్ అయినప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది టెక్నికల్స్ చెప్పలేవు ఇవాల వచ్చి ఆగిన స్థలం పరిస్థితి పాయింట్ ఎలాంటిదంటే అక్కడ కొంచెం నిదానంగా కొద్దిగా ఊపిరి పీల్చుకొని కొద్దిగా రికవర్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ పట్టడానికి అవకాశం ఉంది అట్లాంటి పొజిషన్ చూపిస్తుంది టెక్నికల్గా బట్ దాన్ని నమ్మటానికి వీల్లేదు రెండవది అట్లా చూపించిన చూపించిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఏం చేయలేం ఆ టెక్నికల్స్ ఇక మర్చిపోవటమే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడ కనిపించే ఆ కాస్త స్ట్రెంగ్త్ పోయినట్టే లేనట్టే రెండవది సింగపూర్ నిఫ్టీ ఈజ్ అ వెరీ డేంజరస్ ఇండికేటర్ సింగపూర్ నిఫ్టీ దిఖాతకం చుపాతా జాదా అంటారు కదా అది చూపించేది కనిపించేది చూపించేది తక్కువ చూపించకుండా దాచుకునేది ఎక్కువ ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ బ్యాలెన్స్ స్టేబుల్గా ఉంది ఏమి ఒక పాయింట్ కూడా ఏమి అనిపించడం వల్ల స్టేబుల్గా ఉందంటే సెల్లింగ్ రాలేదు సింగపూర్లో సెల్లింగ్ రాలేదు అంటే రేపు మన మార్కెట్లో సెల్లింగ్ రాదనే కదా అర్థం ఆ ఇండికేషన్ తీసుకున్నట్లయితే తర్వాత ఇంకొక ఇండికేషన్ తీసుకున్నట్లయితే ఎఫ్ఐఐస్ 1700-1800 కోట్లు అమ్మారు మన వాళ్ళు 250 కోట్ల దాకా కొన్నారు అంటే నెట్ సేలు 1500 కోట్లే ఏంటండి 1500 కోట్లకి 500 పాయింట్లు పడిపోయిందా నిఫ్టీ అంటే అదర్ దాన్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ కొంతమంది పెద్ద ఆపరేటర్స్ ఉన్నారు పెద్ద చాలామంది ఉంటారు వీళ్ళే కాదు మార్కెట్లో ముఖ్యంగా డే టు డే చేసేవాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ట్రేడింగ్ పెద్ద ఆపరేటర్స్ ఉంటారు వాళ్ళు పెద్ద పూల్స్ కార్టెల్స్గా వచ్చి కంబైన్డ్ చేస్తారు అంటే అదర్ దాన్ దీస్ టు అమ్మారు అని ఎఫ్ఐఐస్ అమ్మిన దానికంటే వాళ్ళు అమ్మింది ఎక్కువ ఎఫ్ఐఎస్ అమ్మారు అని చెప్పడానికి లేదు అది నథింగ్ 1700 కోట్లు నథింగ్ బహుశా వాళ్ళు వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారేమో అయితే ఎఫ్ఐఎస్ పెద్దగా అమ్మలేదు డిఐఎస్ కొన్నారు కొద్దిగా సింగపూర్ నిఫ్టీ పాజిటివ్గానే ఉంది అంటే అట్లీస్ట్ నెగిటివ్గా లేదు టెక్నికల్ ఇండికేటర్స్ ఏమీ భయపెట్టేటట్టు లేవు ఇన్స్పైట్ ఆఫ్ దట్ వన్ హ్యాస్ టు బి కాషస్ ఎందుకంటే చెప్పదు కదా పడిపోయే మార్కెట్ చెప్పదు చెప్పకుండా సైలెంట్గా గప్చుప్పుగా పడిపోద్ది ఈరోజు చెప్పకుండానే పడిపోయింది ఆల్మోస్ట్ పడిపోయేటప్పుడు అంతే నో ఇండికేటర్స్ నథింగ్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్ కాబట్టి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే జాగ్రత్తగా ఉండాలి అయినా ఫ్రెష్ బయింగ్ ఇప్పుడే వెళ్ళక్కర్లేదు ఎవరో నిన్న ఇందాక ఎవరో మెసేజ్ పెట్టారు సార్ ఇప్పుడు కొద్దిగా మార్కెట్ కొంచెం కరెక్షన్ వచ్చింది కొనుక్కొని కొనలేకపోయా ఇప్పుడు కొనుక్కుంటే బాగుంటుందా కొనమంటారా అని నేను సింపుల్గా ఎన్ఓ నో అని పెట్టా రొటీన్ అది నో అనేది రొటీనే అప్పుడే ఎక్కడ ఇళ్ళగానే పండగ అన్నట్టు 500 పాయింట్లు తగ్గితే అయిపోయింది ఏంటి ఇంకెంత తగ్గుందో తెలియదు కదా వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ లెటస్ సీ అప్పటి వరకు బయంకి ఇన్వెస్ట్మెంట్ బయంకి వెళ్ళటానికి తొందర ఎప్పుడు తొందరపడక్కర్లేదండి ఇన్వెస్ట్మెంట్ బయంక్ తొందరపడక్కర్ల ఆపర్చునిటీస్ కమ్ ఆపర్చునిటీస్ కంటిన్యూ టు కమ్ చాలామంది నేను కొన్ని చెప్పాను కదా ఐఓసి ఓఎన్జీసీ లాంటి షేర్లు పిఎస్యూస్ ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అయ్యయో మిస్ అయిపోయా అయ్యయో మిస్ అయిపోయామని చాలామంది అన్నారు ఆ మధ్యన ఇప్పుడు చూడండి దే ఆర్ కమింగ్ అప్ ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే కమప్ బిలో 300కి రావచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చిందంటే ఓకే ఇట్స్ గుడ్ రాకపోయినా ఓకే అది కాబట్టి ఇంకొకటి అట్లా ఉండాలి కాబట్టి వీ షుడ్ లుక్ ఫర్ వీ మే లుక్ ఫర్ బయింగ్ ఆపర్చునిటీ బట్ నాట్ నీడ్ నాట్ బీన్ ఏ హరీ టు బై అది ఇట్లాంటి మార్కెట్లు ఇది ఎలా ఉంటుందో ఏంటో ఏమవుతుందో చూద్దాం ఇది ఈరోజు మొదలుపెట్టారు ఈరోజుతో ఆగిపోతుందా లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తారా అమ్మిన వాళ్ళు ఎంత బలవంతులు వీళ్ళెవరో ద్వీపాంతర్వాసుల గ్రహాంతర్వాసుల వాళ్ళైతే ఓపెన్గా అమ్మేసి కూర్చుంటారు దే డోంట్ కవర్ వాళ్ళు ఏదో టార్గెట్ పెట్టుకుంటారు ఆ టార్గెట్కి వస్తేనే కవర్ చేస్తారు లేకపోతే లేదు మజిల్ పవర్ మనీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ది ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది వాళ్ళకి దే కెన్ టర్న్ ది టేబుల్ ఆన్ అది తెలుస్తుంది రేపు తర్వాత ఎల్లుండు సెలవు
ఎల్లుండి సెలవు కదా ఎల్లుండి సెలవు కాబట్టి థర్స్డే వీక్లీ సెటిల్మెంట్ ఫినిష్ అది వాట్ హ్యాపెన్స్ అనేది చూసుకోవాలి కాబట్టి మార్కెట్లో పానిక్ సిచువేషన్ ఏమీ రాలేదు దిస్ ఇస్ క్వైట్ ఎక్స్పెక్టెడ్ కరోనా కొంచెం పెరిగిపోతున్నది కాబట్టి కొంచెం కరెక్షన్ ఓకే చాలా కాలంగా మార్కెట్లో ఇది లేదు కదా స్ట్రెంగ్త్ లేదు కదా స్ట్రెంగ్త్ లేదు కాబట్టి వీక్ వీక్ వీకే మార్కెట్లో టెక్నికల్గా చూస్తున్నాం కదా మార్కెట్ వీక్గా ఉందని ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కంటే ఎక్కువ వీక్గా ఉండటాన్ని మనం గమనించాం కదా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ మళ్ళీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి కదండి రేపు ఈ కోవిడ్ కనుక కంటిన్యూ అయితే మళ్ళీ మొరటోరియం లాక్డౌన్లు అయి పెరిగాయనుకోండి లాక్డౌన్ ఏదో కొద్దిగా వారం రోజులు 10 రోజులు అయితే ఎవరు పట్టించుకోరు ఒక నెల రోజుల్లో 2 నెలల్లో లాక్డౌను నైట్ కర్ఫ్యూలు కంటిన్యూ చేశారనుకోండి కొంతమంది కొన్ని సిటీస్ చేసినా కూడా ఇప్పుడు హర్యానా అనౌన్స్ చేస్తారు ఇట్లా కొన్ని చేశారంటే ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అందుకని దానివల్ల వాళ్ళ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ బిజినెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది శైశవ దశలో ఉంది ఇప్పుడు అది అందుకోదు అందుకోలేదు ఇట్ కెనాట్ పికప్ నౌ ఇట్ టేక్స్ టైం టేక్స్ టైం కాబట్టి ఓకే అది బయింగ్ ఆపర్చునిటీ కొంత టైం పడుతుంది కదా తీరిగ్గా నిదానంగా చూసుకుని ఏ కంపెనీ కొనుక్కోవచ్చు ఏది వదిలేయచ్చు అని చూసుకుని నిదానంగా కొనుక్కోవటం ఓకే అందువల్ల ఏంటంటే పానిక్ సిచ్యువేషన్ ఇంకా రాలేదు ఎట్లా ఉంటుందో చూద్దాం అయితే ఎక్కువ పెద్దగా లాస్ట్ టైంలాగా పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేనేలేదు అందుకే ఒక 10-20% 30% కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకొని కొంచెం క్యాష్ దగ్గర పెట్టుకోండి అన్నాం కానీ మొత్తం అమ్మేయండి అమ్మేసి బయటకు వచ్చేయండి అనే సిచ్యువేషను అనుకు ఆలోచించలేదు ఎందుకంటే అలాంటి సిచ్యువేషను అనిపించడం లేదు కాబట్టి అలా చెప్పలేదు ఇందాక ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు ఫోన్ చేసి మీరు అమ్మన్నారు ప్రాఫిట్ ప్రాఫిట్ అన్నారు 18 లక్షల నుంచి అతి కష్టం మీద 13 లక్షలకి తీసుకొచ్చాను అమ్మి అమ్మి కొద్ది ప్రాఫిట్స్ బుక్ చేసుకుని అంతకా ఆ తర్వాత నేను నా వల్ల కాలేదు తగ్గించడం ఇంకా ప్రూనింగ్ చేయలేక వదిలేశాను ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఎందుకులే అని వదిలేశాను ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే ఈరోజు 4% తగ్గిందండి ఓయ్ అంటున్నాడు ఒకటే చెప్పాను 4% తగ్గిందంటే నీ పోర్ట్ఫోలియో ఓకే ఎందుకంటే నిఫ్టీయే 3% పైనే తగ్గింది బ్యాంక్ నిఫ్టీ 4% పైన తగ్గింది మీ పోర్ట్ఫోలియో కూడా అంతే తగ్గిందంటే ఓకే కదా పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు ఉంటాయి కదా దట్టు ఈరోజు మిడ్ క్యాప్ బాగా తగ్గింది 5-6% తగ్గింది మిడ్ క్యాప్ విశేషమే ఉందిలేండి తగ్గాలి కదా అయితే రేపు ఎల్లుండు అంటే ఈ ఏప్రిల్ నెలలో మరిన్ని సెల్లింగ్ అకేషన్స్ వస్తే మాత్రం ఇవి కొంచెం ఎక్కువగా తగ్గుతాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొంచెం ఎక్కువ తగ్గుతాయి ఓకే దట్స్ ఓకే కొంచెం బయింగ్ ఆపర్చునిటీ చూద్దాం లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఉండబోతుంది అనేది ఇప్పుడు కూర్చుని మనం గప్పుకుని డిసైడ్ చేయలేమండి ఇది వీలు పడే విషయం కాదు బట్ ఏంటంటే కొంత నమ్మకం ఉంది ఫియర్ తక్కువ వ్యాక్సిన్ వచ్చేసింది కాబట్టి దాని గురించి వీ కెన్ మేనేజ్ కోవిడ్ అనేది ఒక ధైర్యం అదొక్కటే బేస్ తప్ప అదర్వైజ్ మన దగ్గర ఏమీ లేదు బేస్ చెప్పడానికి వీ షుడ్ ఓన్లీ వెయిట్ అండ్ వాచ్ తర్వాత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఎట్టి పరిస్థితుల్లో లేదు అస్సలు ఏమీ అమ్మకుండా కూర్చున్న వాళ్ళు అయితే కొద్దిగా కంగారు పడతారు నాకు తెలుసు అందుకనే ఎందుకన్నా మంచిదని ఒక 10-20% 30% అమ్ముకోండి బాబు అమ్ముకుని డబ్బులు దగ్గర పెట్టుకోండి బాబు అని నేను చెప్పాను అది నా అభిప్రాయం మాత్రమే మీరు పాటించాల్సిన అవసరం లేదనుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్